back to our YouTube channel. So recently మేము చేసిన అన్నదానం కార్యక్రమానికి మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఇంకా మా యూట్యూబ్ ఛానల్ కమెంట్స్ లో చాలా తెలియని పీపుల్ మీరు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు, ఇట్లానే కంటిన్యూ చేయండి అని అలా చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈరోజు మార్నింగ్ నేను లేవక ముందే మా నందిత వెళ్ళి కొన్ని మంచి పనులు చేసి వచ్చింది. అవునండి, ఇక్కడ మా కాలనీలో దగ్గరలో ఉన్న గోవులకి మేము కూరగాయలు అవన్నీ పెట్టి వచ్చాము. అవి నోర్లేని జంతువులు కదా, ఏమంటే అవి ప్లాస్టిక్ అవి తినడం చాలా ఎక్కువ. అందుకే ఇలా మీరు మీ ఇంటి దగ్గర ఉన్న గోవులకి కూడా కొంచెం వెజిటేబుల్స్ అన్నా లేదా ఆకుకూరలు అన్నా అలా పెట్టడం చేయండి. ఈరోజు మేము 200 kgs వెజిటేబుల్స్ తీసుకొని మా వైఎంఆర్ కాలనీలో ఉన్న గోవులకి అన్నిటికీ పెట్టేసి వచ్చాము. సో దట్స్ రియలీ వన్ గుడ్ థింగ్ నందిత రెడ్ టుడే. వీ విష్ మీరు కూడా ఇలా కంటిన్యూ చేసి మీ ఇంటి బయట ఏదన్నా కొంచెం ఫుడ్ అలా యానిమల్స్ కోసం అరేంజ్ చేస్తారనుకుంటున్నాము. సో ఇది సమ్మర్ సీజన్ కాబట్టి యానిమల్స్ బర్డ్స్ అన్నీ చాలా థర్స్టీగా ఫీల్ అవుతూ ఉంటాయి. సో మేము మా ఇంటి బయట ఒక నీళ్ళ తొట్టి పెట్టాము. అది ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పటికప్పుడు చూసుకొని టైంకి వాటర్ పోస్తూ ఉంటాము. యానిమల్స్ బర్డ్స్ వచ్చి తాగుతూ ఉన్నాయి. సో అది కూడా చూపించాలనుకుంటున్నాము మేము మీకు ఈరోజు. అండ్ మా ఫామ్ హౌస్లో కూడా మేము బర్డ్స్ తాగడానికి ఒక సపరేట్ చిన్న మనం చెట్లు నాటుకుంటే కింద వస్తాయి కదా దట్ ప్లేట్, ఆ ప్లేట్లో వాటర్ వేసి పెడుతుంటే బర్డ్స్ వచ్చి తాగుతున్నాయి. సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చేయడం వల్ల యానిమల్స్ థర్స్ట్ కూడా మనం తీర్చవచ్చు. సో మీరు మీ ఇంటి దగ్గర ఉన్న కుక్కలకి కానీ ఆవులకి కానీ ఇలా మూగ జంతువులకి, కుక్కలకి అయితే బిస్కెట్, ఆవులకి అయితే అన్నము లేదా వెజిటేబుల్స్ అలా పెడితే అవి కూడా ఆకలి అనేది తీరుతుంది. సో అవి ప్లాస్టిక్ తినడము, బయట అట్టపెట్టలు అలాంటివి తినడం మానేస్తాయి. యా, సో మేము చేస్తున్నాము, మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాము.